మిత్రులకు నమస్కారం. వెల్కమ్ టు క్రిప్టో మామా యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న లవ్లీ ఇను గురించి కాసేపు డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం ఇండియన్ రూపీస్లో 0.407191 దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే డాలర్లో చెప్పాలంటే 0.6092 అప్ ట్రెండ్లో ఇది ఇప్పుడు ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. ఒకసారి చార్ట్ని పరిశీలిద్దాం. ఆల్ టైం చూస్తే యా జస్ట్ చూడొచ్చు, ఆల్ టైం చాలా బాగా ట్రెండింగ్లోనే కనిపిస్తుంది. ఒకప్పుడు ఈ యొక్క లవ్లీను గత సంవత్సరం లాంచ్ అయినప్పుడు 1 ఇయర్లోనే నేను $1 తీసుకెళ్తానని డిప్లాయర్ చెప్పాడనమాట. బట్ ఇప్పుడు ఒక ట్రెండింగ్లో ఉన్నట్టు గత వారం రోజులుగా ట్రెండింగ్లో ఉండడం దాదాపు 16. వీళ్ళ యొక్క ట్విట్టర్ అకౌంట్లో చూస్తే, వీళ్ళ ట్విట్టర్ అకౌంట్ని కాస్త పరిశీలిస్తే ట్విట్టర్ అకౌంట్లో వీళ్ళు మెన్షన్ చేశారు 30th July బై బిక్స్లోను, 1st August బేబీ స్వాపు, 3rd August జెడ్టీ, 5th August హుబీ గ్లోబల్ అంటే రేపు, తర్వాత 9th, 10th, 11th, 13th August వరకు కూడా చిన్న చిన్న ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవుతుంది. కానీ 14th and 16th ఎక్స్క్లూజివ్ రెండు పెద్ద ఎక్స్చేంజెస్లో లిస్ట్ కావచ్చు అంటున్నారు. అది మేబీ కూక్ అయినా బైనాన్సా ఏదైనా తెలీదు, దాని గురించి మరీ మాట్లాడదాము. లవ్లీను టోకన్ స్నిఫర్ గురించి మాట్లాడాలంటే స్మెల్ టెస్ట్ 48 out of 100 ఉంది. ఇక్కడ సోర్స్ కాంట్రాక్ట్ వెరిఫికేషన్ ఉంది. ఓకే, ఓనర్షిప్ రినౌండ్ కాలేదు. ఓనర్ వ్యాలెట్ కంటైన్ less than 5% ఆఫ్ సర్క్యులేషన్ సప్లై. ఓకే, కానీ ఓనరు క్రియేటర్ ఇక్కడ రెండు మెన్షన్ చేసినారు. ఓనర్ దగ్గరేమో తక్కువనే కానీ క్రియేటర్ దగ్గర మాత్రము 12.47% ఉన్నట్టు చూపుతుంది. ఇక్కడ లిక్విడిటీ లాక్ ఆర్ బర్న్ అచీవ్మెంట్ అయితే కాలేదు. ఎందుకంటే చాలా తక్కువ లిక్విడిటీని మాత్రమే వాళ్ళు లాక్ చేసి ఉంచారు. అప్ టు January 1, 2025 వరకు అతి తక్కువ లిక్విడిటీని మాత్రమే లాక్ చేశారు. ఇది నాకు మైనస్ పాయింట్గా అనిపిస్తుంది. టెక్స్ స్క్రీనర్ ద్వారా కూడా మనం పరిశీలిస్తే ప్రజెంట్ చూడొచ్చు మంచి అప్ ట్రెండ్లోనే నడుస్తుంది. ఎందుకంటే రేపు హోబీ గ్లోబల్లో ఇది లిస్ట్ కావచ్చు. అలాగే వితిన్ 14 or 15 తర్వాత కూడా మ్యాసివ్ పంప్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఏమవుతుంది, మ్యాసివ్ పంప్ 15th తర్వాత అంటే ఇక్కడ వీళ్ళు ట్వీట్లో కనబరిచిన విధంగా 14th and 16th తర్వాత వాట్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ లవ్లీ యూను ఫైనాన్స్? మ్యాసివ్గా పంప్ అవుతుందా, ఆ పంప్ కంటిన్యూ అవుతుందా, లేదా భారీగా డంప్ అవుతుందా అనేది ప్రశ్నార్థకం. మీరేమనుకుంటున్నారు? మిత్రులారా, బీఎస్సీ స్కామ్ ద్వారా ఈ హోల్డర్స్ యొక్క పరిస్థితిని పరిశీలిస్తే టోటల్ సప్లై 50 trillions. ట్రిలియన్స్ అంటే సింపుల్, 50 తర్వాత 12 zeros ఉన్నాయన్నమాట. సో 50 trillions. దీంట్లో బిట్ మార్ట్కి హై ప్రియారిటీ ఇచ్చాడు, దాదాపుగా 23% బిట్ మార్ట్కి. అలాగే హాట్ బిట్కి కేవలం 14.6% ఇచ్చాడు. మ్యాక్సీ గ్లోబల్కి 11%. అలాగే హుబై గ్లోబల్కి 2.5%. ఎల్ బ్యాంక్ కూడా దాదాపు 0.8%. అలాగే గేట్ డాట్ ఐఓకి అయితే 0.5% టోకన్స్ని ఆల్రెడీ అక్కడ పంపించడం జరిగింది. ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది, ఇది డిప్లాయర్ యొక్క వాలెట్, ఈ రెండు కూడా డెవలపర్ వాలెట్ అన్నమాట. ఒక దాంట్లో వచ్చి 12.47%, ఇంకొక దాంట్లో 3.52% ఉంది. ఇక ఇక్కడ వచ్చేసేసి లిక్విడిటీ పూల్ లాక్డ్లో ఉంది, ఇది చాలా తక్కువ ఉంది. అందుకే ఇక్కడ లాక్లో తక్కువ ఉన్నందువలనే టోకన్ స్లిప్పర్లో ఇక్కడ మ్యాచ్ కాలేకపోయింది. చాలా తక్కువ లిక్విడిటీని లాక్ చేశారు. ఇది ఒక మైనస్ పాయింట్గా అనిపిస్తుందని ఆల్రెడీ నేను చెప్పాను. ఇక మరో ముఖ్య విషయం, మన డిప్లాయర్ ఇప్పటి నుంచి ఏం చేస్తున్నాడని గమనిస్తే మీరు ఇక్కడంతా చూడవచ్చు, ట్రాన్స్ఫర్. 2 hoursకు ముందు కూడా ట్రాన్స్ఫర్ చేస్తాను, దాదాపుగా 3 billion. ఇక్కడ వచ్చేస్తే దాదాపు 3 lakhs. తర్వాత పాన్ కేక్ స్వాప్లో కూడా పంపించాడు, అంటే అక్కడ కూడా ఫుల్ డిమాండ్ ఉందని అర్థమవుతుంది. సో పాన్ కేక్ స్వాప్ కూడా అవుట్ చేసినాడు. ఇక గేట్ డాట్ ఐఓ అక్కడ కూడా డిమాండ్ ఉండడంతో అక్కడికి కూడా అవుట్ అయింది. సో ట్రాన్స్ఫర్ ఇన్ అయినాయన్నమాట. తర్వాత ఇక్కడ మీరు గమనించవచ్చు, గత 4-5 రోజులుగా కూడా పెద్ద మొత్తంలో వివిధ
వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగిందనమాట. సో ఎప్పుడైతే ఎక్స్చేంజెస్తో లిస్ట్ అవుతుందనేటువంటి ఆలోచనతో డిప్లాయరు చాలా ముందు జాగ్రత్తలు తీసుకున్నాడని అర్థమవుతుంది. మిత్రులు, మరొక విషయాన్ని కూడా గమనించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. జస్ట్ ఇది నాకే అర్థం కాలేదు, మీరు కూడా కొద్దిగా గమనించి ఏదైనా ఉంటే కామెంట్ రూమ్లో తెలియజేయండి. టోటల్ టోకన్ సప్లై 50 trillions అనుకున్నాము. ప్రజెంట్ ఇప్పుడు హోల్డర్స్ అయితే 92,328. సో ఇది ఓకే, అంటే టోటల్ సప్లై వచ్చి 50 trillions. ఓకే, కానీ ఇక్కడ కాయిన్ మార్కెట్ క్యాప్లో మీరు గమనిస్తే ఇక్కడ మీరు చూడొచ్చు 75 trillion చూపుతున్నాడు. అలాగే సర్క్యులేటింగ్ సప్లై ఇక్కడెక్కడ మెన్షన్ చేయడం లేదు. ఈ అడిషనల్ 25 trillions ఎక్కడి నుంచి వచ్చినట్టు అనేది నాకు అర్థం కాదు. మీకేమన్నా తెలిసింటే కాస్త చెప్పండి. అలాగే మరొక ఇంట్రెస్ట్ పాయింట్ ఏమంటే కాయిన్ గిక్కులో చూస్తే టోటల్ సప్లై 60 trillions అంటున్నారు. మ్యాక్సిమం సప్లై కూడా 60 trillions అంటున్నారు. సర్క్యులేటింగ్ సప్లై గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఈ డిఫరెన్స్ ఎందుకు అంటే కాయిన్ మార్కెట్ క్యాప్కి, కాయిన్ గిక్కుకి, బీఎస్సీ స్కాన్కి ఈ మూడిటి మధ్య పొంతన కుదరక ఉంది టోటల్ సప్లై సర్క్యులేటింగ్ సప్లైలో. ఇది కూడా నాకు ఒక మిస్టరీగా ఉంది లవ్లీ ఇను పట్ల. చూద్దాం ఈ 14th లోపు మ్యాక్సిమంగా. నా యొక్క రిక్వెస్ట్ ఏమంటే 14th లోపు హోల్డ్ చేసేవాళ్ళు మీ యొక్క ఇష్టము, మీకు కాన్ఫిడెంట్ ఉంటే హోల్డ్ చేసుకోండి, నో ఇష్యూ. కానీ ప్రాఫిట్ బుక్ చేయడానికే ప్రయత్నించండి. ప్రాఫిట్ ఎందుకు బుక్ చేసుకోవాలని నేను చెప్తున్నానంటే ఎప్పటికైనా డంప్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ చూస్తుంటే ఇక్కడ మీరు ఇక్కడ కూడా గమనించు టాప్ 100 హోల్డర్స్ కలెక్టివిటీ ఓన్ ఆఫ్ 80.75% అంటున్నారు. అఫ్ కోర్స్ దాంట్లో ఎక్స్చేంజెస్ ఇవి కూడా మిళితమై ఉన్నాయి. ఎనీహౌ లవ్లీను 1 rupee చేరి హోల్డర్ల యొక్క ఆశల్ని అడియాశ చేయకూడదని కూడా కోరుతాము. అదే సైమల్టేనియస్లీ ఎప్పుడైతే వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ 14th and 16th ఎక్స్క్లూజివ్లో ఏ రెండు ఎక్స్చేంజెస్లో కూడా టాప్ మోస్ట్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయిన తర్వాత పంప్ అవుతుందని మాత్రం నేను అనుకోను. ఎందుకంటే ఆల్రెడీ డెవలపర్ రొంబ బుద్ధిశాలి టైప్లో ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ చేయాలో చేసి పెట్టాడు. బహుశా మ్యాసివ్ డంప్ కనపడవచ్చు అని నా యొక్క ఉద్దేశము. చూద్దాం 17th తిరిగి మరొక వీడియోలో మనము ఏం జరిగింది అని లవ్లీ రిలేటెడ్గా చూద్దాం. ఓకే మిత్రులారా, ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ సమ్హౌ యూజ్ఫుల్ ఫర్ లవ్లీ ఇను ఫైనాన్స్ హోల్డర్స్ అని భావిస్తాను. చూడండి, పెట్టుబడి పెట్టండి, ఖచ్చితంగా హైప్ అయితే అవుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. నాకు తెలిసి 14th and 16th కూడా మంచి పంప్ కనబడుతుంది. తెలివిగా మీరు పెట్టుబడి ఏదైతే పెట్టారో ఆ పెట్టుబడికి 2x 3x వచ్చిందంటే మ్యాక్సిమం మీ యొక్క పెట్టుబడిని తీసేసుకోండి, అవసరమైతే కొద్ది ప్రాఫిట్ని కూడా తీసేసుకోండి. మ్యాసివ్గా పంప్ అవుతుందని మాత్రం ఎదురు చూడకండి. దిస్ ఈజ్ మై ఒపీనియన్, నాట్ ఏ ఫైనాన్షియల్ అడ్వైస్. ఐ హోప్ యు ఆర్ ఆల్ ఎంజాయింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. మీ క్రిప్టో మామా.